రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులు పెరుగుతున్నాయని దీని ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని కాకినాడ టీడీపీ నేత జ్యోతుల నవీన్ మండిపడ్డారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పట్టణంలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ నేత జ్యోతుల నవీన్ మాట్లాడారు. విజయనగరంలో రామతీర్థాన్ని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సందర్శించినప్పుడు అనేక అడ్డంకులు సృష్టించారని, ఎయిర్పోర్ట్ నుంచి మొదలుకొని రామమందిరం వరకు కూడా అడుగడుగున పోలీసులు అడ్డుకోవడం దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నందునే విజయసాయిరెడ్డికి మాత్రం వందల మంది పోలీసుల నుంచి బందోబస్తుతో రామతీర్థంలో జరిగిన ఘోరాన్ని చూడడానికి పంపించారన్నారు. అదేవిధంగా 75 సంవత్సరాల పైబడి వయసు ఉన్న చంద్రబాబు అక్కడికి వెళ్లేసరికి ఆలయం మూసివేయడం ఏమిటని ప్రశ్నించారు. గుడులు ధ్వంసం కానీ జరుగుతుందంటే మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం, ఈ రాష్ట్రం దేంట్లో పయనిస్తుంది, ఎంత దిగజారిపోతున్నామో రోజు రోజుకి కూడా భయపడుతూ గడపాల్సిన పరిస్థితి ఈరోజు మనకు ఏర్పడింది. ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడిందో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏ మతం మీద ఏ కులం మీద కానీ నేను ప్రత్యేకించి మాట్లాడను. ఏ మతం వారైనా, హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, ఎవరి మతం వాళ్ళ గౌరవం ఉంటుంది, ఎవరి నమ్మకం వాళ్ళకు ఉంటుంది, అది మనలో నమ్మకాన్ని కలిగించడానికి మాత్రమే. అంతేగాని ఎదుటి మతం వారిని కానీ ఎదుటి వ్యక్తుల్ని కానీ కించపరిచే విధంగా, అలాగే వాళ్ళ మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఈరోజు మన రాష్ట్రం అంతా ఒక రాక్షసత్వంగా జరుగుతుంది అంటే రోజు రోజుకి నానాటికి కూడా ఏ విధంగా దిగజారిపోతున్నాం అన్నది రాష్ట్ర ప్రజలందరూ కూడా, బాధ్యత కలిగిన రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఈరోజు ఎంతైనా ఉంది. నిన్న సంఘటనే తీసుకుందాం మనం. ఏదైతే ఈ రామసేతు ఉందో 400 సంవత్సరాల క్రితం ఆ గుడిని ఏదైతే మన అశోక్ గజపతిరాజు గారు వాళ్ళ ఫ్యామిలీ 16వ శతాబ్దంలో నిర్మించడం జరిగిందంట. ఆ కొండ మీద ఒక గుడి, కింద ఒక గుడి నిర్మించి 1000 ఎకరాలు కూడా దానికి, 12 గ్రామాలు దానికి వచ్చే ఆదాయాన్ని గుడికి ఆ రోజుల్లో ఆ పెద్దలు ఇవ్వడం జరిగింది. అది ఈ రోజున ఆ రాముల వారి శిరస్సును ఖండించి ఆ కోనేటిలోనే పడేసి దాన్ని ఏ విధంగా తీసుకెళ్దామన్నారో నాకు అర్థం కాలేదు. కానీ ఆ జరిగిన సంఘటనని చూసుకుని ఇది తప్పు అని మన చంద్రబాబు నాయుడు గారు, ఎక్స్సీఎం గారు 2 రోజుల ముందు, అంటే నిన్నటికి 2 రోజుల ముందు, నేను అక్కడికి వెళ్తున్నాను పర్మిషన్ ఇవ్వండి అని పర్మిషన్ పెట్టుకుంటే పోలీసు వారు పర్మిషన్ ఇవ్వడం జరిగింది.